Hello viewers, welcome to my channel, My Style Fashion Flowers. Friends, meel avarana first time na channel chestunnara, please subscribe my channel and pakkane unna bell button tap cheyandi. Chusaru kada ingredients chudgana ardhamaipoyindi kada ee roju mana recipe ento. So that is egg fried rice, friends. Dan kosam nenu ingredients anni chupistunanu. So oka biryani flour and clove okati, capsicum fine ga chop chesukunanu, chilli, garlic, జింజర్ అండ్ కొరియాండర్ 3 eggs తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక క్యారెట్ తీసుకున్నాను. సో నేను రైస్ ఉడికించడంతో పాటుగా చూపిస్తున్నాను. రైస్ వేడి నీళ్ళు ఎసరు మరిగిన తర్వాత మనం 1 hour ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్తో సహా నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఆ వాటర్తో బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఇలా రైస్ అనేది ఒక పార్ట్ ఉండిపోయి పలుకులు పలుకులుగా అయ్యే వరకు మనం చూసుకోవాలి, బాగా ఉడికించుకోకూడదు. అండ్ ఇంకొక పక్కన మనం 3 eggs సాకోస్ చేస్తున్నాము. సో దానికోసం నేను 2 spoons ఆయిల్ బాగా ఆమ్లెట్ వేస్తున్నాను. దీన్ని కొంచెం క్రంబల్ చేస్తున్నాము, బాగా చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్తో చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఇందులో మీరు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, నేను వేస్తాను. ఫైనల్గా వేసుకున్నా ఇలా ఎగ్ కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్ బైట్స్ పడినప్పుడు సాల్ట్ లెస్ లేకుండా అనిపిస్తుంది. సో లిటిల్ పింక్ ఒక సాల్ట్ వేసుకోవాలి. చేస్తాను, అది క్రిస్పీగా బాగుంటుంది మనకి ఫ్రైడ్ రైస్లో. చాలామంది అయితే ఇందులోనే వెజిటబుల్స్ అన్నీ వేసేస్తారు, లేదా వెజిటబుల్స్ ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్ అనేవి బీట్ చేస్తారు. సో నాకు అలా ఇష్టం ఉండదు, దేనికి సపరేట్గా చేస్తాను. నేనైతే ఎగ్ అంతా వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 2 spoons ఆయిల్ వేసుకుని గార్లిక్ జింజర్ చిల్లీస్ అనేవి నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వని అవసరం లేదు. ఇప్పుడు నేను ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తాను. మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు అయితే సరిపోతుంది. అండ్ ఇందులో నేను క్యాబేజ్ అనేది యూజ్ చేయట్లేదు. నేను క్యాబేజ్ అనేది ఈ ఫ్రైడ్ రైస్లో వేయలేదు, నాకు ఇష్టం ఉండదు. సో నేను క్యాబేజ్ లెస్ చేస్తున్నాను, మీరైతే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. అండ్ అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేశాను. ఇంకో పక్కన రైస్ అనేది బాయిల్ అయిపోయింది. ఇలా జాలీలో నేను రైస్ అంతా కూడా వేసుకుంటున్నాను. సో వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాక మనకి రైస్ అనేది పొడిపొల్లాడుతుంటుంది. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, రైస్ ఉడికించేటప్పుడు 1 spoon ఆయిల్ అనేది నేను వేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది పొడిపొల్లాడుతూ బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మన వెజ్జెస్ అన్ని ఫ్రై అయిపోయినాయి. సో ఈ రైస్ అనేది వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత నేను 5 minutes ఫ్యాన్ దగ్గర ఆరబెడతాను. ఇప్పుడు మనకి 4 to 5 మిరియాలు నేను క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను. మిరియాలు చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తారు, బట్ నేనైతే ఎప్పుడు కూడా వైట్ పెప్పర్ యూజ్ చేయలేదు, బ్లాక్ పెప్పర్ అనేది రెగ్యులర్గా వాడతాం మేము. అండ్ ఈ టైంలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ క్రంబుల్స్ అని యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాటెస్ చేసుకోవాలి. సో చూసరికి చాలా కలర్ఫుల్గా బాగుంది. అండ్ ఇందులో కొత్తిమీర అనేది లాస్ట్లో వేస్తాను. రైస్ అంతా తడంతా ఆరిపోయింది, పొడిపొల్లాడుతూ ఉంది. సో ఇప్పుడు నేను ఆ వెజెస్ మిక్సర్కి రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదు, మనకి ఈ బాస్మతి రైస్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఎప్పుడు కూడా బాస్మతి రైస్తోనే ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాము. ఈ వీక్ అయితే నేను వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఆల్సో ఒక వ్యూవర్ నన్ను అడిగారు. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో. జస్ట్ అలా కింద నుంచి పైకి వేస్తూ మనకి రైస్కి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి వెజ్జెస్ అంతా కూడా. సో సాల్ట్ కూడా మనకి తక్కువ ఎక్కువ చూసుకుని టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఎలాంటి ఎసెన్స్ యూజ్ చేయట్లేదు. సో సాసెస్ అనేవి మనకి సోయా చిల్లీ అలాంటివి వేస్తారు కదా, సో వాటిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటుందని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఫైనల్గా డిష్ అవుట్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
మా వారికి అయితే చాలా చాలా ఇష్టము, బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇషుక్ కూడా అలవాటు అయిపోయినాయి ఈ మధ్యన బిర్యానీ ఫ్రైడ్ రైస్ అనేది తను కూడా రెగ్యులర్గా అడుగుతుంది నన్ను. సో ఫ్రెండ్స్, హెల్దీగా చేసుకోవాలి అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని సాస్ మనకి ఇవి లేకుండా చేసుకోవాలి. సో హోప్ యు ఆల్ లైక్ దిస్.